మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు బీరకాయ పచ్చి రొయ్యల కూర అంటాం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు బీరకాయలు 1/2 కిలో, శుభ్రం చేసిన పచ్చి రొయ్యలు 300 గ్రాములు, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్పై పాన్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత దానిలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి దీనిలోనే సన్నగా కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకుందాం. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఇవి ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో శుభ్రం చేసి ఉంచిన పచ్చి రొయ్యలు వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పచ్చి రొయ్యలు నీళ్ళు దిగిపోయినాయి కాబట్టి దీనిలో సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బీరకాయలో కూడా నీరంతా ఎగిరి రొయ్యలు బీరకాయలు బాగా ఉడికాయి కాబట్టి దీనిలో ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 తగినంత ఉప్పు, మనకు తగినంత కారం వేసి బాగా కలిపి ఒకసారి మూత పెడదాం. 1-5 నిమిషాలు ఆగితే కూర రెడీ అవుతుంది. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కూర రెడీ అయింది. దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అంతే, ఎంతో రుచిగా ఉండే బీరకాయ పచ్చి రొయ్యల కూర రెడీ.